తీయకూడదు. ఒకవేళ అప్పు తీసుకుంటే అది ఖచ్చితంగా తీర్చాలి. ఒకవేళ తీర్చలేని పరిస్థితుల్లో బయట తిరగాలంటే నా దగ్గర చిట్కాలు ఉన్నాయి అని అంటున్నాడు మన భాస్కర్. ఇందుకి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ది స్ట్రీట్. కుడి కన్ను కొడితే కాకినాడ పడతా ఒల్లమ్మి కొట్టే ఎన్న అయ్యో ఎందుకు భాస్కర్ ఏడుస్తున్నా? ఈ మధ్య ఏడిస్తేనే ప్రోమోల్లో వేస్తున్నారు ఇవన్నీ కాదు. నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? నాకు మంచి అమ్మాయి దొరికినాక చేసుకుంటా. మరి నేను? నువ్వు కూడా మంచి అమ్మాయి దొరికినాక చేసుకో. మంచి అమ్మాయి దొరికినాక చేసుకో. అంకుల్ కట్నంలో నా పట్టు చీరలన్నీ మా అమ్మాయికేగా. ఆ పట్టు చీరలన్నీ తీసుకుని శామేనాసా పెట్టుకోవాలా? కొని నా బంగారు గాజులు ఏనా? ఆ గాజులు ఇస్తే నడుం కేసుకొని సర్కస్ చేస్తా ఉంటా. నేను డప్పు కొట్టుకుంటూ తిరగాలి. మరి ఇప్పుడు ఏమి ఏమంటారు అల్లుడు గారు? కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా. సరే సర్లే, ప్రేమించిన పాపానికి పెళ్లి చేసుకోవాలి. ఈ డైలాగ్ నోకరాజు గారు అన్నట్టు గుర్తున్నాను. నేను చచ్చిపోతాను. ఇది గుర్తుందా? నానకరమ్మగూడలో ప్రవీణ్ గారి డైలాగ్. ప్రవీణ్ గారి డైలాగ్. ఏమైంది చెల్లి? నీకు కట్టాల్సిన దాన్ని నాకు కట్టిపడేసాడు. ఏదమ్మగబోడు భాస్కర్, నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చి మా చెల్లి కన్నేస్తావా? ఇదో తప్పు అయిపోయింది. ఏంటి బాబు, దాన్ని ప్రేమించి దీన్ని పెళ్లి చేసుకున్నావు. ఒక పంజాయి దాన్ని కూడా పెళ్లి చేసుకో. రెండు పెళ్లిలు అయితాయి. సరే బావి గారు, తాళిగట్టు. ప్రేమించుకుని నిన్ను కూడా అన్యాయం చేయలేదు. మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయి. అవసరమైతే ఉప్పుని సినిమాలో క్లైమాక్స్ అనే చేసుకుంటాను కానీ ఇదే రాను. ఈ అందరినీ దోచుకోవడానికి నువ్వే వస్తావు. పోవే, పోరా. ఏ వర్ష, పూవాలు జడా, మల్లె పూల జడా, ఓ పాము జడా, సత్య వర్ష వర్ష. ఏంటి గుండు బాస్ లాగిది? భాస్కర్, అది బిట్టు బిట్టు అంటే ఉదయాన్నే లేచిన వెంటనే షాంపూ పెడతాను, మధ్యాహ్నం కుంకుడు కని పెడతానన్నా, రాత్రికి ఏం చేస్తావు? దీన్ని తీసుకెళ్ళి తీసి తగిలిస్తాను భాస్కర్, తగిలిస్తాను భాస్కర్. బొచ్చు లేకుండా నన్ను లవ్ చేసావా? మనసుతో పని గుండుతో ఏం చేసుకుంటావు భాస్కర్? లేదు, నాకు బొచ్చుతోనే పని. నిన్ను లవ్ చేసిందా వాళ్ళు జర చూసి. తీసుకెళ్లి ఇంటికెళ్ళి గోడ తగిలించుకొని బరా బరా అని పేరు చూసుకో. పో ఇక్కడ నుంచి. ఇప్పుడు మాట్లాడరే మహిళలు, లేవరే. ఆరుది మోసం చేసినప్పుడు గొంతు పెగలట్లేదే. అది కాదు. అంటే మన ఫస్ట్ డేట్ కదా అని. మన ఫస్ట్ డేట్ నేను ఉప్పెనా అని చెప్పినట్టు కూడదు. సారీ చెప్తా. సారీ చెప్తావా? ఇదిగో నేను అలుగుతాను, నన్ను బుజ్జగించాలి సరేనా? ఓకే. ఆ ఉమ్మ కాదు, ఆ బుజ్జగించు. బుజ్జగించడం ఇంతకన్నా నాకేం రాదే. రెండింటి దగ్గర ఏం చేస్తావు? అది చెయ్యడా? ప్లీజ్ తప్పైతే నప్పుకుంటానుగా. నువ్వు మన తిట్టావు కదా నన్ను. అబ్బా నన్ను చెడ చూసావా? చాలు చాలు విరహాలు చాలు చాలు.
ఏదో రాక్షస బలి గుడ్డెట్నట్టు అందులోంచి బయటకు వచ్చినట్టు ఉన్నా కదే అంటే అందరూ ఇలా బిట్లెట్టుకొని తిరుగుతారా ఏ వర్ష రావే బయటికి అత్తయ్య నన్ను ఇరుపప్ప గాని చేస్తారా ఈ విషయం వెంటనే మావి గారికి తెలియాలి మావి గారిని పిలు నీకు ఆల్బర్ట్ ఉంటావు ప్లీజ్ బాబు బాబు ఒరే నీ అమ్మ కడుపు మాడ ఆలు గుండెన చూడడానికి సరిపోతుంది ఏదో గ్లోబ్ ఉన్నట్టు అంత ఉందంటే ఇంటికి అల్లుడు వచ్చినా డేడాడు అల్లుడు వచ్చేది కాదు ఆల్రెడీ గుండె అయింది నేను ఎవరు నువ్వు ఈ ఇంటిలో 2 కోట్లు అప్పు చేసిరు నా తాన అయితే ఈ ఇంటికి కాబోయే అల్లుడు 2 కోట్లు అప్పు తీర్చాలని వీళ్ళమ్మ రాసి పెట్టాడు నీకు 3 దినాల టైం ఇస్తారా 2 కోట్లు అప్పు తీర్చరా మంచిది 3 రోజుల తర్వాత ఎవరా ఇంట్లో ఏమైందో బతికారా మార్పు చెందిన వాడే మనిషి అని ఒక గొప్ప నినాదంతో వచ్చాను రా జఫ్ఫా అంటే ఊరంతా అప్పులు చేశాం అల్లుడు వాళ్ళు గుర్తు పట్టకుండా ఉండడానికి గుండు కొట్టించుకున్నాం అల్లుడు అర్జెంట్ గా వెళ్దాం అంటే పాతకాలంలో మనకు మూవీస్ లో చూపిస్తారు కదా ఒక మచ్చ పెట్టుకుంటే వాడు విలన్ అయిపోతాడు అన్నట్టు గుండు కొట్టించుకుంటే అప్పులు వాళ్ళు రారా అబ్బో సరదాగా అనిపించింది బాగుంది గుడ్ లైలా గారు భాస్కర్ గారు చాలా బాగుంది గుడ్ ఐడియా గుడ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్ స్కిట్స్ భాస్కర్ గారు మీరు చెప్పండి మీ లవ్ స్టోరీ హలో అమ్మా నాకు లవ్ స్టోరీ అని చెప్పమంటారా వచ్చి మీరు చెప్తారా లేదా అడగమంటారా అప్పారావు గారిని ఆడు చెప్పబోద్ మీదైనా చెప్పండి కనీసం వచ్చినప్పుడు అల్ల అడుగుతున్నాను ఖచ్చితంగా చెప్తాను చెప్పండి సార్ హైదరాబాద్ వచ్చారంటే ఒక అమ్మాయితో లవ్ లో ఫెయిల్ అవడం వల్ల వచ్చా అది కదమ్మా ఆడి గల్లీ కోట ఉన్నదిలే మీరు చెప్పండి మీరు చెప్పండి ఒక అమ్మాయిని లవ్ చేశాను ఆ తర్వాత ఫెయిల్ అయ్యాను అంతవరకు తర్వాత నేను చెప్తానమ్మ తర్వాత నేను చెప్తానమ్మ రమ్మంటారా చెప్తారా చెప్తాను ఏం కావాలి చెప్పండి మీకు మీరు ఏ చెప్పాలన్నా చెప్పండి ఒక అమ్మాయిని సీరియస్ గా లవ్ చేశాను మేడం సిన్సియర్ గా లవ్ చేశాను ఒక 2 ఇయర్స్ కలిసి ఉన్నాం ఆ తర్వాత అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది నిజం చెప్పాలంటే నేను హైదరాబాద్ రావడానికి కారణమే అమ్మాయి ఒక అమ్మాయి మనం మోసం చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా వెళ్ళి కొట్టాలి చంపాలని ఫీలింగ్ కలుగుతుంది నేనేం చేశానంటే మనం ఎదిగితేనే దాన్ని చెప్పుతో కొట్టినట్టు అని ఒక రీజన్ తో హైదరాబాద్ వచ్చా ఎలా వచ్చాడో ఎలా పిచ్చెక్కిపోయి తిరిగాడు ఆ సంగతి చాలా అసలు మీరు చెప్పరు మేడం పిచ్చెక్కి తలంత కుట్లు సూసైడ్ చేసుకుందామని రాజమండ్రి బస్ ఎక్కామండి మళ్ళీ వైజాగ్ వచ్చామండి పిచ్చోళ్ళ పిచ్చోళ్ళ చుట్టూ తిరిగి 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 హైదరాబాద్ వచ్చాను జస్ట్ వచ్చినాక కొంచెం జబర్దస్త్ లో సో అది మన లవ్ స్టోరీ ఫెయిల్ స్టోరీ సో ఫెయిలియర్ నుంచి మీరు సక్సెస్ అయ్యారు ఎవ్రీ ఫెయిలియర్ దేర్ ఇస్ అ సక్సెస్ పాయింట్ yes absolutely